సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదేరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న స్వామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. మా
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13:17 ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి.